జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రశ్న: వికారి నామ సంవత్సరం, కుంభరాశి ఫలితాలు. కుంభరాశి ఫలితాలు అంటే ఈ సంవత్సరం ఈ రాశి వారందరికీ కూడాను 5 రూపాయలు ఆదాయము, 2 రూపాయలు ఖర్చు. అట్లనే 5 గురు రాజపూజ్యం, 4 గురు అవమానం. అంటే ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు కొంత బేషుగా ఉంటాయి. కాబట్టి కొంత మటుకు వీళ్ళకి దైవ అనుగ్రహం బాగుంటుంది. అయితే కుంభరాశిలో వచ్చేటువంటి నక్షత్రాలు ఏమిటి? ధనిష్ట నక్షత్రము 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, శ్రవణం ధనిష్ట శతభిషము పూర్వపాదర నక్షత్రంలో ఉన్నటువంటి మొదటి 3 పాదాలు మొత్తం కలిపి, అంటే ధనిష్ట 4, 3 పాదాలు శతభిషము పూర్వపాదరలో ఉండే 3 పాదాలు కలిపి మొత్తం కుంభరాశిగా మనం తెలియపరచుకోవచ్చు. అయితే కుంభరాశి వారందరూ కూడా ఈ సంవత్సరం లాభంలో గురువు రావడంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. కాకపోతే కొంత మధ్య సంవత్సరంలో ఉండే మధ్య భాగంలో కొంచెం స్తబ్దత ఉంటుంది. కాబట్టి నిర్ణయాలు తీసుకోకూడదు. ముఖ్యంగా ఈ యొక్క స్థిర ఆస్తులు పెంచుకోవడం విషయంలో కావచ్చు, రాజకీయ నాయకులు అయితే కొత్త కొత్త పదవుల్లోకి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త ఉండటం, పార్టీలు మారే విషయంలో జాగ్రత్త ఉండటం, అట్లనే ఎవరైనా సంస్థలు పెట్టాలన్నా, ముఖ్యంగా ఈ యొక్క హాస్పిటల్స్ పెట్టాలన్నా కావచ్చు, ఇతర కొత్త కొత్త ఆఫీసులు ఓపెన్ చేయాలన్నా మొదటి మాసం అంతా కూడా బాగా ఉంటుంది. ఎందుకంటే కనుక అక్టోబర్ తర్వాత మొదలు పెట్టుకోవడం అనేది మంచి పద్ధతి. స్త్రీలు కూడాను ఈ సంవత్సరం మొత్తం మీద కుంభరాశికి సంబంధించిన స్త్రీలు కొంత మటుకు ఇబ్బందికర అంశాల నుంచి బయటెక్కుతారు. పూర్వంలో వారు కోల్పోయినటువంటి పదవులు కావచ్చు, విద్యలో కోల్పోయినటువంటి ఆ యొక్క లక్ష్యం అంతా కుంభరాశికి వారికి ఈ సంవత్సరం అంతా కూడా బాగానే ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ, తగు మెడుకులు తీసుకుంటూ వారి యొక్క లక్ష్యాన్ని చెల్లించే విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా కుంభరాశికి సంబంధించినటువంటి ఈ యొక్క రాజకీయ నాయకులు అందరూ కూడాను చాలా చాలా జాగ్రత్త వహిస్తూ కనుక ఉన్నట్టయితే వాళ్ళు కోరుకోకుండానే వాళ్ళకు పదవులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ప్రైవేట్ ఉద్యోగస్తులందరూ కూడాను ఈ యొక్క కుంభరాశికి సంబంధించినటువంటి స్త్రీ పురుషులు అక్టోబర్ మాసం వరకు కూడా జాగ్రత్తగా ఉండి నవంబర్ నుంచి కొత్త ప్రయత్నాలు చేస్తే సఫలీకృతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి 2019 నవంబర్ నుంచి కూడా ఈ సంవత్సరం కుంభరాశి వారికి విశేషమైనటువంటి రాజయోగంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం మీద కుంభరాశి వారు విశేషంగానే ఉంటుంది. కానీ కొంత చేసేటువంటి కార్యక్రమాలు లేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఆ విఘ్నాలు తొలగించాలంటే ఇంకొక విఘ్నేశ్వరుణ్ణి ఆరాధన చేయడం అనేది మంచిది. కాబట్టి వినాయకుడి యొక్క స్తోత్ర పారాయణ చేస్తూ ఉన్నట్లయితే కొన్ని కొన్ని దోషాల నుంచి విముక్తి కలిగే అవకాశం కూడా కుంభరాశి వారికి ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ కుంభరాశి వారు ఆ యొక్క పూజ కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ఉంటే ఎటువంటి ఆపదలు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. జయ శ్రీ.